వడ్డెర సంఘం అధ్యక్షులు, గుంటూరు 19వ వార్డు సంబంధించి ప్రెసిడెంటు. అయితే ఈరోజు ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే లెజెండ్ అనే పేరును ఇక్కడ గుంటూరులో నడుస్తుందని మాత్రం చెప్పగలను, ఎందుకంటే ఆయనకు అంత పెద్ద పేరు ఉంది. అయితే ఏంటంటే పల్లపు మహేష్ బాబు గారితో ఈరోజు మనం ఫేస్ టు ఫేస్, ముఖ్యంగా చెప్పాలంటే వడ్డెర సంఘంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. ఓ పక్కన గుంటూరులో సంబంధించి కార్పొరేషన్లో కానీ అంటే మున్సిపల్ పరిధిలో కానీ మరెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి నడుమ ఫేస్ టు ఫేస్ చేయడానికి మీ శ్రావణి సిద్ధంగా ఉంది. నమస్తే సార్. సార్, వడ్డెర సంఘం అధ్యక్షులు మీరు. అయితే ఇప్పుడు చూస్తే భవన నిర్మాణానికి సంబంధించి పనులు అన్నిట్లో అన్నీ వెనకబడిపోయి ఉన్నాయి, మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? గతంలో మాత్రం వడ్డెర్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు వడ్డెర్ల జీవితాలు ఫస్ట్ కాడి నుంచి ఉన్నమాట మాత్రం వాస్తవమే. ఇప్పుడు కూలీనాలి చేసే పనులు కూడా లేకుండా ఎన్నో మిషనరీ వచ్చేసి వడ్డెర్లు చాలా దీనస్థితిలో కర్కశానికి సైతం కన్నీళ్లు తెప్పించే విధంగా ఉండటం మాత్రం చెప్పకనే చెప్తున్న మాటలు. నేడు మాత్రం వడ్డెర్లకి ఒక స్వేచ్ఛ వచ్చిందని చెప్పాలా, కొంచెం ఊరట వచ్చింది అని చెప్పాలా, దానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఏంటంటే అన్ని సంఘం సంబంధించిన వాళ్ళని కులాలని ఏంటంటే ఎస్టీలో జాయిన్ చేశారు, కానీ ఒక వడ్డెర సంఘం వాళ్ళని ఆపేశారు, మరి దీని గురించి మీ స్పందన? మేము పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టతగా చెప్పాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వెళతాను, అది కేంద్రం నుంచి రావాల్సిన ప్రక్రియ కాబట్టి అని చెప్పారు. మేము ఎస్టీల్లో కలపమని ఫస్ట్ కాడ్ నుంచి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి పోరాడుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఆ దిశగానే పోరాడతాం. దానికి సంబంధించి ఎటువంటి త్యాగాలు చేయడానికైనా ఎటువంటి ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కరోనా నేపథ్యంలో ఎంతోమంది కూలీనాలి చేసుకునే వాళ్ళు రోడ్డును పడుతున్నారు. అయితే మీ సంఘానికి సంబంధించి ఏ పనులు లేని వాళ్ళు ఎంతో వాళ్ళని మీరు ఎలా ఆదుకోబోతున్నారు? మేము చాలామందికి భోజనానికి సంబంధించి చేయూత ఇస్తూ ఉన్నాం. మాలో ఉన్న అరాకురా డబ్బు సంపాదించిన వాళ్ళు మన వడ్డెర్లకు సంబంధించి చాలా వరకు చేయూతగా ఉంటూ ఉన్నారు. మేము ఏదైనా కష్టం ఉన్న హాస్పిటల్కి సంబంధించి కానీ ఏదైనా కానీ మా వడ్డెర్లు ఈ జిల్లా పరిధిలో ఏదైనా వడ్డెర్లు మాకు ఇది ఇబ్బంది అయినా హాస్పిటల్ చూసుకోలేని వాళ్ళు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఇక్కడ లోకల్ ఉన్న స్థానిక లీడర్స్ కూడా మాకు చేయూతగా ఉన్నారు. ఇంకొకటి మీ గురించి మెయిన్, మరి ప్రపంచానికి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను, లేల అప్పిరెడ్డికి వన్ ఆఫ్ ద షాడో ఎవరైనా ఉన్నారంటే మహేష్ బాబు గారే అని పేరు, మరి దీని గురించి మీరేమంటారు? అక్షయ్ పాత్ర గురించి మనం వినే ఉంటాం, పుష్పకి మనం గురించి వినే ఉంటాం. ఒక మనిషి అక్షయ పాత్రలో తీసే కొద్దిగా బంగారం వస్తూ ఉంటుంది, పుష్పకిమాణంలో ఎంతమంది ఎక్కినా మరొక చోటు ఉంటుంది. అప్పిరెడ్డి గారి మనసులో ఎంతమంది తమ్ముళ్ళు వచ్చినా ఇంకో తమ్ముడికి ఎప్పుడు చోటు ఉంటుంది. అలాంటి గొప్ప ఒక లీడర్, జనంలోంచి వచ్చిన లీడర్, జనం కోసం నిరంతరం జనం కోసమే తపన పడే ఒక లీడర్. నేను ఆర్థికంగా వాళ్ళ ఎంతోమంది లీడర్స్ రూపాయి పెట్టాను, రూపాయి సంపాదించుకోవాలన్న విధంగా కొంతమంది లీడర్స్ వెళ్తూ ఉంటారు, కానీ అప్పిరెడ్డి గారు అలా కాదు. నేను పుట్టాను, 10 మంది ప్రేమని నేను సంపాదించుకోవాలా, 10 మందిలోనే నేను ఎప్పుడు ఉండాలా అనే ఒక గొప్ప సంకల్పంతో అడుగులు వేసే ఒక నాయకుడు వెంట మేము నడుస్తున్నామని నిజంగా గర్వంగా ఆ మాట చెప్తుంటే కూడా రోమాలు నిక్కబొడుచుకున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్తున్నాను. మహేష్ బాబు గారు, మీ గురించి మరి నాకు ఇది ఎలా తెలిసిందని అడగద్దు, కానీ ఒకటి అడుగుతాం. 2019 ఎలక్షన్స్ టైంలో ఆర్మీ వాళ్ళు ఇక్కడ దిగినప్పుడు ఇష్యూస్ ఎవరు పెద్దవాళ్ళు అన్నది వాళ్ళకు తెలియదు. అలా జరుగుతున్నప్పుడు లేల అప్పిరెడ్డి గారి మీద ఒంటి మీద దెబ్బ తగలకుండా మీరే ఆ దెబ్బలని తగిలించుకొని బయటకు తీసుకొచ్చారట, దీని గురించి మాకు చెప్తారా? మన ఇంట్లో ఒక అన్నకో, ఒక తమ్ముడికో, చెల్లికో, మన కుటుంబ సభ్యులకి ఏదన్నా జరుగుతున్నప్పుడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటంలో ఎంత ఆనందం ఉంటుందో, నా తల్లిదండ్రుల కన్నా ఈ ప్రాణాన్ని అప్పిరెడ్డి అన్న కోసం ఏ పని చేయడానికైనా కానీ నేను అంత సంతోషంగా ముందడుగులో ఉంటాను. ఆ అప్పిరెడ్డి అన్నని టచ్ చేసే అంత ధీటైన మనిషి అయితే మాత్రం జిల్లాలోనే కాదు స్టేట్లోనే ఉండడానని గట్టిగా చెప్తా ఉన్నాం. ఒకటి లేల అప్పిరెడ్డి గారు అసలు ఎలాంటి వ్యక్తి? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రజలు వైసీపీలో ప్రతి ముఖ్య నాయకుని రౌడీ గుండా అండం క్యాజువల్ అయిపోయింది, కానీ ఆ దిశగా మనం మాట్లాడుకుంటూనే అసలు లేల అప్పిరెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? తల్లి ప్రేమ,
ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో, అప్పిరెడ్డి గారి మనసు కూడా అంత స్వచ్ఛందంగా ఉంటుంది అనని ఒక మనిషి దైవ సాక్షిగా చెప్తున్నాడు అంటే అది నమ్మాల్సిన మాట. సమాజం పడని వ్యక్తులు ఏదేదో ముద్ర వేస్తూ ఉంటారు. పడని వ్యక్తులు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా పడని వ్యక్తులు అదిగో అదిగో వస్తున్నాడు అదిగో అదిగో అని ఏదో ఒక చిత్రీకరణ చేయడం తప్పితే నిజంగా ఒక పసిపిల్లోడి వంటి మనసు నమ్మితే ఆ నమ్మకానికి అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నమ్మిన మనిషికి చేయితోటంలో ది వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ అప్పిరెడ్డి గారు అని చెప్తాను. మీ గురించి మొన్న ఎలక్షన్స్ టైంలో రేపు నామినేషన్ మీద ఉంది అనగా మీరు వెనక్కి వచ్చేసారట, అసలు జరిగిన విషయం ఏంటి? ఇప్పుడు మీ విషయానికే వస్తా. పల్లపు మహేష్ బాబు ఒక గూండా, ఎన్నో కేసులు ఉన్నాయి, కానీ ఏంటంటే ప్రజల్లోకి ఎవరికి తెలియనివ్వరు, సైలెంట్గా చేస్తారు అని పేరుంది. మరి ఎందుకు ఆ నేమ్ వచ్చింది మీకు? ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి ఒడ్డెర ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ ఇంటి బిడ్డగా నా తొలి శ్వాసం ఇడిచే లోపల ప్రతి ఒక్క ఒడ్డెరి ఇంటిలో మా బిడ్డ మహేష్, మా వాడు మహేష్ అని వాళ్ళు ఆప్యాయతతో నన్ను పిలవాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ పార్టీ గల వ్యత్యాసం ఏంటి? టీడీపీ పార్టీ దాచుకో దోచుకో, బెదిరించు అదిరించి పరిపాలించు అనే విధంగా కర్కశానికి సైతం కన్నీళ్లు తెప్పించే విధంగా పసుపు చొక్కాల వెనక దాగి ఉన్న అక్రమాన్ని కళ్ళకి గంతలు కట్టి పరిపాలించిన ప్రభుత్వం. మా బీసీలను అయితే బీసీలకి పెద్దపీట అంటూ కనీసం బీసీలకి ఎక్కడ నిలబడే స్థానాన్ని కూడా ఇవ్వకుండా బీసీల ఆత్మగౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావాల్ని కానివ్వండి, నిజంగా వెన్నుపోటు పొడిచిన ఒకే ఒక్క పార్టీ ఏదన్నా ఉందంటే, బీసీలను అడ్డుపెట్టుకొని గెలిచి బీసీలకే వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏది ఉందంటే అది టీడీపీ పార్టీ అని చెప్పాలి. ఇంకొకటి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక్కళ్ళనే పేరుతో మహేష్ బాబు అని పిలుస్తారట, మరి దీని గురించి మాకు ఎందుకు ఆప్యాయత మీ మీద అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి? సోషల్ మీడియాలో ఒకటి రన్ అవుతూ ఉంది, అది ఖచ్చితంగా మీరైతే క్లియర్గా చెప్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. గూండాల రాజ్యం, ఇదే మీ రాజ్యం, గూండాల రాజ్యం ఎక్కడ చూసినా ఇదే మనకి సోషల్ మీడియాలో రన్ అవుతుంది, మరి దీన్ని మీరు తిరిగి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? గూండాల రాజ్యం ఏదో, రౌడీల రాజ్యం ఏదో, పసుపు చొక్కాల వెనక అక్రమాలు అరాచకాలు చేసిన రాజ్యం ఏదో ఈరోజు పసిపిల్లవాడిని అడిగినా చెప్పే పరిస్థితిలోనే సొసైటీ ఉంది. మనం కళ్ళకు గంతులు గుట్టి మసిపూసి మారేడికాయ చేద్దాం, ఏంటి మంచి చేసేవాడి మీద బురద చల్లుదామనని ఇవాళ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందినా అది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు మనస్సాక్షికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కష్టాలతో ముందుకొచ్చారో, ఎటువంటి కష్టాలతో ఈ పార్టీ పెట్టారో, ఎంతమంది కార్యకర్తలకి ధైర్యాన్ని నింపారో, రాష్ట్ర ప్రజలకి ధైర్యాన్ని నింపారో ప్రజలే చూశారు. రానున్న రోజుల్లో పల్లపు మహేష్ బాబు గారికి ఏదైనా కొత్త పదవి వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? పార్టీ ప్రతి ఒళ్ళ కష్టాన్ని చూస్తూ ఉంది. ఇవాళ నిఘాకళ్లతో పార్టీ ఎక్కడెక్కడ ఎవరు కష్టపడ్డారు, పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరు కష్టపడి అడుగులేస్తూ ఉన్నారనేది పార్టీ దగ్గర ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఉంది. నా కష్టానికి తగ్గిన ఫలితం కంపల్సరీగా పార్టీ నాకు గౌరవాన్ని కలిగిస్తూ ఉంది, కలిగిస్తుంది. కలిగించినా కలిగించకపోయినా తొలి శ్వాస విడిచేదాకా ఈ పార్టీకి లేళ్ళ అప్పిరెడ్డి గారికి విధేయుడిగా ఉంటాను. కరోనా నేపథ్యంలో మీ వార్డులో ప్రజలకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు చేస్తున్నారు? లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కానివ్వండి, లాస్ట్ ఇయర్, ఇప్పుడు కరోనా అప్పుడు కానివ్వండి, వార్డులో నేను చాలా వరకు చాలా కుటుంబాలు నిరుపేదలు ఎక్కడున్నారో చూసుకొని వాళ్ళకి నిత్యవసర సరుకులు ఇవ్వటం, భోజన సదుపాయాలు అందజేయటం,
ఏంటి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు కొద్దిగా స్వల్పంగా ఏదన్నా చిన్న చిన్న అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ చేస్తూ జరుగుతుంది. నా వంతు సాయంగా నాకున్న దాంట్లోనే 10 మందికి నేను సాయం చేయడం జరుగుతూ ఉంది. 19వ వార్డు ప్రెసిడెంట్గా, వడ్డేర సంఘం అధ్యక్షులుగా ప్రజలకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? వడ్డేర్లకి రానున్న రోజుల్లో దశ దిశ మార్చే ఒక గొప్ప మనసున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మాత్రం 100కి 100 పాళ్ళు నమ్ముతున్నాం. అదేవిధంగా వడ్డేర జాతికి సంబంధించి చాలామంది నిరుద్యోగ యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, చేయూతను అందించాల్సిన మహిళలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 100% మాకు న్యాయం చేస్తాడని, దానికి సంబంధించి నేను కూడా ఏదన్నా సమస్య ఉన్నా కానీ అధిష్టానానికి తీసుకెళ్లే విధంగా, ఇక్కడ లోకల్ ఉన్న నాయకులకు కానివ్వండి, పైకి కానీ తీసుకెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను. వడ్డేర జాతికి బిడ్డగా ఈ కట్టె కాలేంత వరకు వడ్డేర జాతి అభివృద్ధి కోసమే పాల్పడతానని, వడ్డేర జాతి అభివృద్ధి కోసం ఎంత దూరమైన వెళ్తానని వడ్డేర జాతికి చెప్తా ఉన్నాను.